డైలీ డివోషన్కి మీకు స్వాగతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినములలో దేవుడు తన వాక్యంని మీ ద్వారా మాతో మాట్లాడుతున్నారు. మేము రెగ్యులర్గా ఫాలో అవుతున్నాము. ఈ ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అందరూ కూడా వాక్యం వినడానికి మాత్రమే ఫాలో అవుతున్నారా, వాక్యాన్ని పాటించడానికి కూడా ఫాలో అవుతున్నారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాకపోతే ముందుగా మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియచేయాలి. నిండు మనసుతో వందనాలు, నా కొరకు ప్రార్థన చేస్తున్నామని చెప్పారు. అసలు మాట్లాడకపోతే తట్టుకోలేము బతుకోలేము అన్నంత బాధ వ్యక్తపరిచారు. చాలా సంతోషం, కృతజ్ఞతలు. దేవుని వాక్యం కొరకైన ఆకలి మీకు ఉండడాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అది కూడా ఎన్నడూ ఎవరిని పొగడని, మెచ్చుకొని, వాగ్దానాలు ప్రకటించని, ఆశీర్వాదాలు జలులు కురిపించని, కఠినమైన నరికేసే, చంపేసే, చీరేసే, కత్తిరించే వాక్యాన్ని ఇష్టపడడం అంటే మీ క్వాలిటీని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ ఆరోపిస్తున్నాను మిమ్మల్ని బట్టి. చాలా సంతోషం. అయితే ఈ అభిమానంలో, ఈ ఆనందంలో, ఈ ఉద్యమంలో, ఈ ఉద్రేకంలో కొంచెం కంగారు కూడా పడ్డారు కొంతమంది భక్తులు. అయ్యగారు మీరు ఇది చెప్పండి, మీరు అది చెప్పండి, అది మీ స్థాయికి మించిన పది కదా, అలాంటి సాహసం ఎవరు చేయకండి, నేను ఏది చెప్పాలో దేవుడు నాతో మాట్లాడాలి. ఈ కార్యక్రమం పేరే ఆత్మ మాట, మీ మాట కాదు. ఓకేనా? నన్ను ఆదరించాలని, బలపరచాలని, నా పక్షం ఉండాలని మీరు ప్రయాసపడ్డారు. నిండు మనసుతో మీ కృతజ్ఞతలు. ఈ ఉద్యమంలో కొంచెం దాటుతున్నారు, కొంచెం జ్ఞాపకం చేసుకోండి. ఎంతకన్నా కఠినంగా చెప్పక్కర్లేదని అలా చెప్తున్నాను, లేదా ఇంకా దేవునికి స్తోత్రం కనుక మీరు అర్థం చేసుకోవాలి. అయ్యగారు మీరు ఇది చెప్పాలి, అలా చెప్పాలి, అది మీ పరిధి కాదు. ఓకేనా? అది మీ ప్రేమ, మీ అభిమానం నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఎంత కూలుగా ప్రశాంతంగా చెప్తున్నాను. మీరు గమనించాలని ప్రభు పేరట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి కనీసం 5,000 మంది సుమారు రెస్పాండ్ అయ్యారు, అయ్యా వాక్యం మాకు కావాలి, మీరు ఆపుతారు. ఇందులో నేను ఎన్నడూ ఊహించని చాలా పెద్ద పెద్ద దైవజనులు మాట్లాడారు. అయ్యా మీరు ఆపొద్దు, మీరు మాట్లాడాలి. చాలా ఆశ్చర్యపోయాను. ఇంగ్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి ఫోన్లు చేశారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో, అయ్యా మాకు అసలు చర్చెస్ లేవు, మాకు సోర్స్ లేదు, ఈ వాక్యాల మీదే బతుకుతున్నాం, మీరు ఆపేస్తే ఎట్లా అన్నట్టుగా అల్లాడిపోయారు. దాన్ని బట్టి నేను ప్రభువుని ఘనపరుస్తున్నాను, వారందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నిజముగా ఈ దేవుడి కొరకు మీరు ప్రార్థనలు చేయాల్సి ఉందని కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రార్థనలు కావాలి, ప్రార్థనలు కావాలి. మంచిది, ఈ సమయం ముందు దేవుని వాక్యంలోకి వెళ్దాము. అయితే ఒక మాట, చాలా ఈ సందర్భం వచ్చింది కనుక అది తప్పు, ఇది అబద్ధం, ఇది పొరపాటు, ఈ తప్పుడు వ్యాఖ్యానం, తప్పుడు బోధ, ఇలాంటి విమర్శలు వచ్చాయి కనుక నేను విమర్శకులకు సహాయం చేయాలని ఆశపడుతున్నాను. విమర్శకులకు సహాయం చేయాలని ఆశపడుతున్నాను. ఎలాగంటే వాళ్ళకి విమర్శించే కుతూహలం, ఉత్సాహం ఉంది, కానీ ఏం విమర్శించాలో తెలియదు. అలా 4 పాయింట్లు ఇస్తే ఇక దాని మీద చెలరేగిపోతారని నేను ఆశపడ్డాను. ఇప్పుడు విమర్శించాలంటే కూడా మ్యాటర్ ఉండాలి కదండి. ఏం విమర్శించాలి, దేని విమర్శించాలి, ఎట్లా విమర్శించాలి? ఇప్పుడు అవి కూడా మనమే ఇద్దాం. ప్రతిపక్షం లేకపోతే ప్రభుత్వం పరిపాలన చండాలంగా ఉంటుంది, చెలరేగిపోతారు, అడ్డుగోలుగా ఉంటుంది. మంచిదే, సద్విమర్శ చేసినంత మేలు భూమి మీద ఇంకెవరు చేయరు. వాటిని మనం కోరుకోవాలి, స్వాగతించాలి. అంచేత మీరందరూ శ్రద్ధగా ఈనాటి ఉపదేశాన్ని బహు సీరియస్గా ఒక గైడ్ లైన్ మాదిరి మీరు చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి, శ్రద్ధగా అధ్యయనం చేయాలి. కనుక కాస్త కీలకమైన విషయాలు, ప్రామాణికమైన విషయాలు, పునాదుల విషయాలు మీకు నేను అందించే ప్రయత్నం చేస్తాను. దయతో చెప్పించాలని కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6-9 చదవగా మీరు వినండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంతగా త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక.
మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఆమేన్. ప్రియులారా, శ్రద్ధగా నన్ను చూస్తూ ఈ మాటలు జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నాను. నోట్స్ రాసుకోమన్నాను కదని చెప్పేసి తలపైకి ఎత్తకండి, అదే పని మీద ఉండవాకండి. ఎంత కాసేపట్లో అయిపోతుంది, యూట్యూబ్లో నిక్షేపంగా ఉంటుంది, మళ్ళీ రాసుకోండి. ఇప్పుడు వచ్చిన లాస్ ఏం లేదు, కానీ చూస్తూ వింటే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, నేరుగా లోపలికి వెళ్తుంది. కనుక అది చాలా అవసరం, చాలా అవసరం. అపోస్తలుల సువార్త ఏంటంటే అది, ఇక్కడ పౌలయ్య గారు మాట్లాడుతూ మేము మీకు ప్రకటించిన సువార్త అంటే ఇండివిజువల్గా నా ధోరణి నా బోధ అనకుండా మేము అనగా అపోస్తులము, అపోస్తలత్వములు ఉన్నవారము, అప్పగించబడిన వారము, నియమించబడిన వారము, విత్ స్పెషల్ పీపుల్ హూ కమిషన్ ఫర్ దిస్ గ్రేట్ గాస్పుల్, అది దాని అర్థం. ఇప్పుడు మీరు పట్టుకోవాల్సింది ఏంటంటే మేము ప్రకటించిన సువార్త అనగా అపోస్తలులు ప్రకటించిన సువార్త. అపోస్తలుల సువార్త ఏది, అందుకే టైటిల్ పెట్టాను నేను. అపోస్తలుడు చెప్పిన సువార్త ఏది? అపోస్తలు సువార్త ప్రకటించారా? కేవలం ఉపదేశమే చెప్పారా? కనుక అపోస్తలుల సువార్త వేరు, అపోస్తలుల బోధ వేరు. ఈ పూట మనం డీల్ చేస్తున్నది ఏంటంటే అపోస్తలుడు చెప్పిన సువార్త ఏది. ఓవరాల్గా అపోస్తలులు అందరూ ఎక్కడ చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పిన సువార్త ఏంటి? అపోస్తలులు అందరూ కూడా 11 మంది, తర్వాత చేర్చబడ్డ 12 పౌలు గారు, ఒక్కొక్కరు చెప్పిన సువార్తలు ప్రసంగాలు మనకు అందుబాటులో లేవు. అందరూ ఒకటే చెప్పారనేది మాత్రం వాక్యాన్ని బట్టి నిశ్చయం అవుతుంది. ప్రధానంగా అయితే పేతురు కానీ లేదా పౌలు గారు కానీ, ఇంకా యాకోబు యూదా వీళ్ళు సువార్త ప్రకటించిన దాఖలాలు తక్కువగాను సంఘాన్ని సరిచేసిన ఉపదేశ క్రమాలు అధికంగాను మనకు లభ్యమవుతాయి. అంచేత అపోస్తలుడు చెప్పిన సువార్త ఏది అనే ప్రశ్న వస్తే మనం ఏం చూడగలుగుతాం? అయితే పేతురు గారు కానీ పౌలు గారు కానీ. అయితే పరిశుద్ధాత్మదేవుని అమరిక ఎంత అద్భుతంగా ఉందంటే, ఇటు పేతురు గారు చెప్పింది, పౌలు గారు చెప్పింది, దాన్ని మనం అధ్యయనం చేస్తే, కేవలం వింటే చదివితే కదా, అధ్యయనం చేస్తే తేలుతున్నటువంటి ఒక మంచి సారం ఏమిటంటే, పేతురు యూదులకు ప్రధానంగా బోధించాడు, ప్రకటించాడు, పౌలు అన్యజనులకు ప్రకటించాడు. అయితే ఏమిటట, కాదు కదా అది వినండి, యూదులకు మనం కానీ వెళ్ళి చెబుతామేంటి ఇప్పుడు? ఆహా, అదంతా బెట్ట వేదాంతం, వితర్కవాదం, అడ్డంకుల మాటలు. విషయం ఏమిటంటే అదెందుకు మనము ధ్యానించాలంటే, ఆల్రెడీ దేవుణ్ణి ఎరిగిన వారికి సువార్త ప్రకటించిన వాడు పేతురు, దేవుని ఎరుగని అన్యులకు ప్రకటించిన వాడు పౌలు. అంటే పేతురు సువార్త క్రైస్తవులకి, నా మాట అర్థమవుతుందా మీకు? పౌలు సువార్త క్రైస్తవేతరులకి, సువార్తికులకు, దైవజనులందరికీ రెండూ వచ్చి ఉండాలి కదా. మనం క్రైస్తవులకు కూడా చెప్పాలిగా, మారు మనసు అక్కర్లే, నీతిమంతులు బ్యాచ్ అంత మన దగ్గరే ఉందిగా. మరి ఎందుకు నీతిమంతులు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. వారు యేసునే నమ్ముతున్నందున నీతిమంతులకు ఎంచబడుతున్నారు, మారు మనసు పొందట్లేదు కాబట్టి పాపులకు ఎంచబడుతున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. వారు విశ్వాసమును బట్టి నీతిమంతులకు ఎంచబడుతున్నారు, మారు మనసు లేనందున నీతిమంతులుగా తీర్చబడుటలేదు. దే వర్ జస్టిఫైడ్ నాట్ శాంక్టిఫైడ్, దట్ ఈస్ ద రీజన్ దే మే నాట్ బి గ్లోరిఫైడ్. మీకు అర్థమైందా? తీర్చబడుట పరిశుద్ధపరచబడుట మహిమపరచబడుట. కాబట్టి ఇప్పుడు పేతురు గారు సువార్త ప్రకటన కోణం చూస్తే క్రైస్తవులకు ఎలా ప్రకటించాలో తెలుస్తుంది మనకి. పౌలు గారి సువార్త పద్ధతులు అధ్యయనం చేస్తే క్రైస్తవేతరులకు ఎలా ప్రకటించాలో తెలుస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ టు స్టడీ బోత్. సో మొదట పేతురు గారు, కనుక పేతురు గారు ప్రకటించిన తీరును మనం చూడాలి. చూద్దాం రండి, అపోస్తలుల కార్యముల గ్రంథం
రెండవ అధ్యాయం 15వ వాక్యం చదవండి. 2:15 త్వరగా మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు, వృద్ధుపడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా 33 కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. It was the very first message of Apostle Peter for which he got 3,000 souls. 3,000 ఆత్మలను తనకిచ్చినటువంటి మొట్టమొదటి విశ్వవిఖ్యాత చారిత్రాత్మక స్వార్థ ప్రసంగం పేతురయ్య గారి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంత అద్భుతమైన నన్ను చూస్తూ వినని జాగ్రత్తగా, ఇంత అద్భుతమైన ప్రసంగంలో పేతురు గారు ఏం చెప్పారు? యేసును నమ్ముకోండి, మీ సమస్యలు పోతాయి, మీ బాధలు పోతాయి. యేసును నమ్ముకోండి, మీరు ఆశీర్వదించబడతారు. యేసును నమ్ముకోండి, మీరు దీవించబడతారు. అబ్బే లేదండి, అపోస్తల సువార్త అది కాదు. ఏం చెప్పాడు? చిత్రం చెప్పనా? పరిశుద్ధాత్మను గురించి చెప్తే 3,000 మంది బాప్తిజం పొందారు. మనకి సువార్త అనగానే మంచి వార్త, మంచి మాట, హాయిగా చెవులు కొండాలి, చెవులు అమృతం పోసినట్టు ఉండాలి. ఈ ఒక అపసవ్యమైన ఆలోచన ధోరణి, తిరోగమనపు బోధ మైండ్లో ఉండిపోయింది. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలకించారు ఈ మాటల్ని. ఆయన పరిశుద్ధాత్మను గురించి బోధించాడు. అయ్యా, ఇది కొత్త రకం మద్యం కాదు, ఇది దేవుని పరిశుద్ధాత్మ. క్రైస్తవులకు ఏం బోధించాలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను, రైట్? రెండో మాట ఏం చెప్పాడు ఆ ప్రసంగంలో? 23:24 వచనాలు అపొస్తలుల 2వ అధ్యాయంలోనే. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. నాయన, మీరు జాగ్రత్తగా వింటే ఆయన ఎవరు అసలు? యేసు ప్రభు. యేసు ప్రభు విషయంలో వారు చేసిన తప్పేంటి? యేసు ప్రభును వారు ఏ రీతిగా సిలువ వేశారు? ఇది ఆయన ప్రకటించింది. ఆయన మరణ వేదనలు భరించాడు, సిలువ వేయబడ్డాడు అంటూనే అలా చేసింది మీరే. మీరే చంపేశారు. మీ దేవుడు ఆయన వరంగా మీకు అనుగ్రహిస్తే మీరు ఆయన చంపేశారు, మీరు ఆయన సిలువ వేశారు. ఒకటి, పరిశుద్ధాత్మను గురించి నా వాగ్దానం గురించి చెప్పాడు. రెండు, యేసు ప్రభు విషయంలో వారు చేసిన తప్పేంటో చెప్పాడు. 3వ అధ్యాయంలో 3వ అంశంగా కింద చదవండి, 31:32 వచనాలలో అదే అధ్యాయంలో. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. చాలండి, ఏం చెప్పాడండి? మీరు ఆయన్ని చంపారు, కానీ ఆయన పునరుద్ధానుడే లేచాడు. పరిశుద్ధుడు విడువబడలేదు, పాతాళములో కుళ్ళిపోలేదు, సజీవుడిగా తిరిగి లేచాడు. అంటే అతని బోధలో ప్రధానంగా ఏం కనబడుతుంది సువార్తలో? పరిశుద్ధాత్మ ఒక వరముగా మనకు అనుగ్రహించబడ్డాడు. ఈయనకంటే ముందు యేసు ప్రభువే మనకు వరంగా వస్తే మీరు చంపేశారు, మీరు అర్థం చేసుకోలేదు. చంపేశారు కానీ ఆయన మరణ వేదనలు భరించాడు, కానీ కుళ్ళిపోలేదు, సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు, సజీవుడై తిరిగి లేచాడు. ఆయన వెళ్ళే ఈ ఆత్మను పంపాడు. అంటే వారు భక్తి ముసుగులో సరి అయినదే చేస్తున్నామన్న అపోహలో ఎక్కడ దెబ్బతిన్నారో, ఎక్కడ తప్పు చేశారో, ఎక్కడ జారిపోయారో, ఏంటి వాళ్ళ పొరపాటు స్పష్టంగా ఎత్తి చూపి ప్రసంగం చేశాడు. ఇది సువార్త ప్రసంగం. అంటే యూదులకు చెప్పిన సువార్తలు అనగా క్రైస్తవులకు చెప్పాల్సిన సువార్తలో ప్రధానమైన భాగం ఏమిటంటారు? దేవుని వాగ్దానం ఏంటి, దేవుడు చేసిన వరం ఏంటి, దేవుడు మనకి ఇచ్చింది ఏంటి, దానికి రిటర్న్లో మనం చేసింది ఏంటి.
యేసును వరంగించాడు, మీరు చంపేశారు. అయినా ఆయన దేవుడు గనక పవర్ఫుల్ గనక మరణాన్ని ఓడించి తిరిగి చెల్లాడు, ఇదిగో పరిశుద్ధాత్మను పంపాడు. ఆ దెబ్బకు అలా మమ్మల్ని ఏం చేయమంటో చెప్పు అన్నారు. అప్పుడు చెప్పాడు ఏమని 2:38 మీరు మారు మనసు పొందండి, దేవునికి స్తోత్రం కలుగునుగా, బాప్తిస్మాన్ని పొందండి, అప్పుడు ఈ వరం మీకు కూడా వచ్చేస్తుంది. అంటే క్రైస్తవులకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అందులో ప్రధానమైన కోణం ఏమిటనమాట, మేము క్రైస్తవులు కాబట్టి పరలోకి వెళ్ళిపోతాం, మా తాతల కాని జిందులో ఉన్నాం కాబట్టి మాకు సీట్ గ్యారంటీ, ఏమి చల్లవరా నాయన, మరి ఎలాగా? దేవుడు మనకి ఎంత కృపించాడో, దేవుడు మనకి ఎంత భాగ్యం ఇచ్చాడో, దేవుడు మనకి ఎంత గొప్ప వరం ఇచ్చాడో, దానికి ప్రతిస్పందనగా మనం ఎలా తగలబడ్డాం? మన క్రియలతో, మన అవిధేయత్వం, ఆయన సులువేశాము, ఆయన చంపేశాము, ఆయన వేదనకు గురి చేశాం, అయినా ఆయన మహాదేవుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక కుళ్ళు పట్టలేదు, పాతాళమును చీల్చాడు, సమాధిని ఓడించాడు, సజీవుడిగా తిరిగి లేచాడు, అయినా మనకు పరిశుద్ధాత్మను వాగ్దానం చేశాడు. మీరు కానీ మారు మనసు పొందితే, బాప్తిస్మాన్ని పొందితే ఆ కృప మీకు కొడుతుంది. స్వస్థ వచ్చిందని చెప్పాడా? డబ్బులు వస్తాయని చెప్పాడా? సుఖశాంతులతో జీవిస్తారని చెప్పాడా? మారు మనసు పొందితే ఏమొస్తుందని చెప్పాడండి? బాప్తిస్మం పొందితే ఏమొస్తుందని చెప్పాడండి? ఇదే పరిశుద్ధాత్మను మీరు పొందుతారా అని చెప్పాడండి? ఏది? ఆయన సిలువ వేసిన మీకు కూడా, ఆయన చంపేసిన మీకు కూడా, ఆయన తృణీకరించిన మీకు కూడా మనస్సు మార్చుకోగలిగితే, పాపక్షమాపణ కొరకు బాప్తిస్మం పొందగలిగితే మా మీదకి వచ్చిన కృప మీకు కూడా వచ్చింది. దట్ ఈస్ ద గాస్పెల్ ఆఫ్ పీటర్. పౌలు గారి పేతురు గారి సువార్త అది. క్రైస్తవులకు మనం చెప్పాల్సిన సువార్తలో కోణం అది. దేవుడు వాళ్ళకి ఎంత ఇచ్చాడు, రిటర్న్లో దేవుణ్ణి ఎంత బాధ పెట్టారు, ఆ మనస్సును మార్చుకుంటే ఎంత కృప పొందుతారు. ఆ కృప డబ్బుల రూపంలో, స్వస్థతల రూపంలో, బలం రూపంలో, స్థలాల రూపంలో, పొలాల రూపంలో కాదు. ఇంక సింపుల్ సీక్రెట్ చెప్పనా? అదే ఆశీర్వాదం అని వాళ్ళు చెప్పుంటే ఇంకెంత ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేయించుకునేవాళ్ళు. అదంతా వ్యర్థం అని చెప్పారు కదా, తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. అర్థమైందా? అంటే పేతురు ప్రసంగం విన్న వాళ్ళకైతే ఇంకా ఆశీర్వదింపబడాలి. ఏది? ఈ పాపిస్ట్ కోణంలో నేను చెప్పేది, ఇంకా దేవుడికి మా కారు ఇవ్వాలి, ఇంకా ఇల్లు ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలని ఆశ రాకపోగా ఇది కూడా వ్యర్థమనే భావన వచ్చింది. అది వాళ్ళు చెప్పింది. నువ్వు ఏ ఈతకెత్తే నీకు తాటాకెత్తాడు దేవుడు అని చెప్పేసి మొత్తానికి తాటాకెళ్ళాకేసి పనికిమాల వ్యాపారం చేయలేదైనా? నా మాట మీకు అర్థమైందా? అలా మారారు, బాప్తిస్మాలు పొందారు, సంఘానికి కట్టుకోవడం. నా నెక్స్ట్ ఏం చెప్పాడు? అప్పుడే ఉపదేశం జోలికి బొట్లాడాను ఆ కొత్తగా వచ్చిన బ్యాచ్కే, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో అన్ని జనుల నుంచి కొందరు వస్తున్నారు, యూదుల నుంచి కొందరు వస్తున్నారు, ఈ 3,000 మంది 5,000 మంది ఇలా ఓ బాప్తిసాలు పొందేస్తున్నారు. మరి వీళ్ళకి ఎట్ట చెప్పాలి మనం? పర్లేదా? ఏం చెప్పారండి? చదువు 3:15 అపోస్తుల కార్యములు 15:19-20 కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జాలత్వమును, గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము. కొత్తగా వచ్చిన వాళ్ళకంటే ఏం చెప్పాలటండి? కొత్తగా ఇప్పుడే వచ్చారు, వాక్యం విన్నారు, అమ్మో తప్ప మీద పశ్చాత్తపడ్డారు, మారు మనసు పొందారు, బాప్తిసాలు పొందారు, వాళ్ళకి ఏం చెప్తున్నాడు? ఒక్కొక్క మాట చదువు. విగ్రహ సంబంధమైన అపవిత్ర అంటే ఏంటండి? విగ్రహంతో ఎవరికైనా అప్పుడు తెట్టొస్తుంది అసలు? అది ఒక మనిషా? అది ఒక స్త్రీయా? పురుషుడా? అదని మద్యపానమా? ఏంటి ఆ విగ్రహంతో నీకు అపవిత్రత ఎట్టొచ్చుద్ది? పెద్ద పెద్ద అధికారులందరూ కూడా చాలా చాలా నర్మగర్భంగా, చాలా తెలివిగా బైబిల్లో ఆ ఒక్క మాట రాయలేదు కదా, ఆ రాయిన దాని గురించి ఎందుకు మాట్లాడారు? ఎంత వయ్యారం పోయినా తెలిసిపోతుంది, రాజ్యపడిపోయినట్టుగా. అయ్యా తెలిసిపోట్లా, రాజీ పడిపోతున్నట్టు
విగ్రహముల వలన వచ్చు అపవిత్రత. విగ్రహముల వల్ల కలిగే అపవిత్రత ఎట్ట, విగ్రహం వల్ల ఒక అపవిత్రత నీకు ఎట్ట వస్తుంది? విగ్రహానికి పూజ చేసినా వచ్చుద్ది, విగ్రహాలకు పూజ అయిపోయినా విగ్రహాలకు అర్పించిన దాన్ని తీసుకున్నా వచ్చుద్ది, విగ్రహ సంబంధమైన దాన్ని అసలు దాని దగ్గర పెట్టింది తీసుకుంటేనే వచ్చినప్పుడు దాని దగ్గర పూసుకుంటే రాదా? ఏంటో రెండు ఇంగ్లీష్లో రెండు తెలుగులో మాట్లాడితే సత్యం అసత్యం అయిపోద్దా? చమత్కారం పనిచేయదు. వాక్చాతుర్యం సువార్తలు రాకూడదు. విగ్రహం వలన కలుగు అపవిత్రత ఏంటంటే చెప్పండి పోని. మీరు విగ్రహార్థన మానేశారు మంచిదే, కానీ దానికి సంబంధించి అపవిత్రత అంటుకోకుండా చూసుకోండి అన్నాడు. మరి ఇంకెలాగా? నేనేం కొబ్బరికాయ కొట్టినండి, ఎవడం కొట్టితం చెప్ప తినేస్తానండి. తెలివి అది. రక్తం తినకూడదు, గొంతు పిసుకు చంపిన దాన్ని తినకూడదు. అంటే మారిపోయండి, బాప్తిసం ముందేసేవండి, కానీ పాత ఎవ్వరాలని చేస్తాం కుదరదు. విగ్రహానికి సంబంధించిన వాటికి దూరంగా ఉండండి. జారత్వం వ్యభిచారం వాటికి దూరంగా ఉండండి. గొంతు పిసికి చంపి అంటే ఏది పెడితే తినేయకండి అడ్డగోలుగా. రక్తం తినకూడదు, గొంతు పిసి చంపి తినకూడదు. ప్రస్తుతానికి ఈ జాలి మాత్రం అని చెప్పాడు పేతురు గారు. అక్కడ తాపలేదు. ఈ ఆచారాలు, ఈ కర్మకాండ, విగ్రహాలకి సంబంధించిన అపవిత్రత వాటిని ఖండిస్తూనే ఇంకొక హెచ్చరికతో తన సువార్త విధానాన్ని ముగించాడు. తన రెండవ పత్రిక 3వ అధ్యాయంలో తొమ్మిదో వాక్యం చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడను నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. యేసు ప్రభు రాకన్ను గురించి కూడా ఖండితంగా ప్రకటించారండి. అలాగే చెప్తారులే, ఇంకా లేట్ అవుతుందిలే, పర్లేదులే, ఏం కాదులే అనే ధీమా రాకడానికి వీల్లేదు. నీలాగే ఇంకొంతమంది రక్షించబడాలని ఆయన ఓపిక పడుతున్నాడు. దీర్ఘశాంతంతో ఉన్నాడు తప్ప ఇంకేమీ లేదు. ఆలస్యం అవుతుంది, వచ్చేస్తుంది రాకడా. 7 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను నేను. 7 విషయాలు ఏమిటవి మర్చిపోయారా? మూలవాక్యం కాదు, గలతి 1:6-9 దాకా కాదు నేను చెప్పింది, అది మూలవాక్యం. నేను చెప్పిన 7 విషయాలు ఏమిటి? దేవుని ఆత్మను గురించి బోధించాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చిన వరం, దేవుడు మనుషులకు మనకి ఏమి చేశాడు? 2, మనం ఎక్కడ తప్పు చేసాం? 3, మారితే ఎంత కృప వచ్చుద్ది? నీకు అర్థమైందా? దేవుడు పునరుద్ధానుడు, ఎంత శక్తి కలిగిన వాడు. మారు మనసు నీటి బాప్తీసం పొందాలి. ఆచారాలు వాటిలోంచి బయటికి రావాలి. విగ్రహార్పితమైన అపవిత్రత నుంచి కాపాడుకోవాలి. రాకడకు సిద్ధపడాలి. ఇక రాకడికి ఎలా సిద్ధపడాలి? అవన్నీ ఉపదేశం అయ్యి బోధ. మరి అన్ని జనులకు ఎలా చెప్పాలంటే ఇది క్రైస్తవులకి చెప్పిన విధానం బాగుంది, ఓకే. అపోస్తలులు చెప్పిన సువార్త. మరి అన్ని జనులకు ఎవరు ఎలా చెప్పాలండి అంటే పౌలు గారి దగ్గర రావాలి మనం. రండి, మరి అప్పుడే సర్దేసుకుంటే అవ్వదు. మరి ఇవాళ అపోస్తలుల కార్యక్రమం 9:15 అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని నా సాధనమై ఉన్నాడు. అననీయ అనే దైవజనుడితో పౌలు గారి గురించి యేసయ్య చెప్పిన మాట, నానా నువ్వేం టెన్షన్ పడకో, అతడు నా సాధనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆ సాధనం ఎక్కడ పడతాను తెలుసా? అన్ని జనుల దగ్గర పడతా. కాబట్టి అన్ని జనులకు సువార్త ఎలా చెప్పాలి అంటే మనం ఎవరిని ఫాలో అవ్వాల్సి వస్తుంది అన్నమాట? పౌలు గారిని. ఎందుకంటే అన్ని జనులకు సువార్త చెప్పిన విధానం పంద, అసలు ఆ కృప దేవుడు పౌలు గారికి ఇచ్చాడు. ఆయన సాధనంగా వాడుకున్నది అన్ని జనులకి పౌలు గారిని వాడుకున్నాడు.
నువ్వు బోటనీ నేర్చుకోవాలనుకుని ఫిజిక్స్ మాస్టర్ దగ్గరికి వెళ్తే ఎలా పని అవుతుంది? నువ్వు ఏ పండు కావాలంటే ఆ చెట్టు కింద కూర్చోవాలి. నువ్వు అన్ని జనులకు సువార్త ప్రకటించాలి అని భారం కలిగిన వాడివైతే, దర్శనం కలిగిన వాడివైతే, నియమించబడ్డ వాడివైతే పౌలు పద్ధతిను అధ్యయనం చేయాలి కదా. పెళ్లికి సౌకి ఒకే మంత్రం చదువు, ఎక్కడికి వెళ్ళిన అదే. ఒరక చిన్న రిలాక్సేషన్ కోసం చెప్తాను, ఓ పాస్టర్ గారు అభిషేకించబడి సేవకు పంపించబడ్డ తర్వాత సకల సంఘ కార్యక్రమాలు నిర్వహించడానికి అధికారంతో అభిషేకం పంపించబడ్డ తర్వాత మరి అదేమి దేవుని చిత్తమో దేవుని ఏర్పడగా సేవకు వచ్చిండ్రు అని అన్ని భూస్థాపనలు ఎదుగుతున్నాయి. అడిగి కొన్ని వందల మందిని బాటి పెట్టేసాడు, అది అదొక రికార్డు. ఇంతమందిని బాతి పెట్టిన తర్వాత ఒక వివాహం చేసే అవకాశం వచ్చిందిట. ఈ తంతు గింతు అంత అయిపోయింది, ప్రమాణాలు చేయించేశాడు. నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో భార్యాభర్తలను ప్రకటించుచున్నాను అని మంచి గంభీరంగా చెప్పేశాడు. అక్కడే పూలు దొరికి మనోడికి జల్లేద్దాం, వాళ్ళని సంతోషపడతాం అనుకున్నాడు. అలవాటు కదండి, వీరిని మట్టికి మట్టి కానీ దుమ్ముకు దూలి కానీ మర్తనని ఆ పూలు వేసాడు వాళ్ళ మీద. అయ్య బాబు అదేంటి అదేంటి అలవాటు కదా, పొద్దున్న లేత 200 సమాధులు చేశాడు. ఇప్పటికి గబగబా అందులో చేతో మట్టి తీసాడు, దుమ్ముకు దుమ్ము కాను దూలికి దూలి కాను. మరి నీకు ఎక్కడ అలవాటు అయిపోయింది నీకు? మనకి అదే మొదలు పెడితే చిన్నప్పుడు మా సంఘానికి ఒక పెద్ద ఆయన వచ్చారు, వాక్యం చెప్తారు. పరమగితలు తీశాడు, శంపలు చెక్కిళ్ళు, శంపలు చెక్కిళ్ళు తెలు తెలియదు. మా నాన్నగారు ఒక గద్దు కూర్చా అని చెప్పేసి కూర్చోబెట్టారు. ఏం లేదు, ఇక పరమగీతాల నుంచి ఒక ప్రసంగం చేయాలని చెప్పేసి ఆరాటం కలిగింది. మరి ప్రియులలో నీ చెంపలు చెక్కిళ్ళు, నీ చెంపలు వాయించక ముందు కూర్చోమని చెప్పి కూర్చోబెట్టారు నాన్నగారు. ఏదో ఒక మాట పట్టుకుని ఎలాటం కానీ పెళ్ళికి సౌ ఒకే మంత్రం చదువు ఇది కాదు. క్రైస్తవులకు సువార్తని ఎట్లా చెప్పాలా? సువార్త అంటే అక్కడ కాన్సెప్ట్ ఏంటి? అతను రక్షణలోకి రావాలి. వాళ్ళకి సువార్త తెలుసు కదండి, వాళ్ళకి తెలిసి కూడా నరకానికి వెళ్తున్నారు కాబట్టి ఏం చెప్పాలి? రే, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది, దేవుడు ఇచ్చిన కృప ఇది, నువ్వు చేసిన దుర్వినియోగం ఇది, నువ్వు మారితే పద్ధతి మార్చుకుంటే నీవు పొందబోయే కృప ఇది చెప్పాలి. ఇక అరిజనుల సువార్తకు సంబంధించి మనం చూస్తే పౌలయ్య గారిని దేవుడు నియమించాడు అన్న నియామక పుత్రులు కూడా మరి ఇప్పుడు చదువుకున్నాం. మరి పౌలు గారు ఎలా చెప్పేవారు సువార్త? త్వర త్వరగా రండి, పౌలు గారి సువార్త ఎట్లా? రోమా పత్రిక మొదటి అధ్యాయం. మళ్ళీ దీనికోసం పేతురు ఇవ్వాలా పౌలు గారిది రేపు చెప్పడం, ఎందుకని మనం నియమించుకున్న సమయం కొంచెం ఎక్స్ట్రా అయినా ఈ పూటకి సరిదేసి చెప్పేసి ముగించాలన్న తాపత్రయంలో ఉన్నాను. రోమా పత్రిక 1:20-22 వరకు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టిపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్తులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు గాని తమ వాదములు ఎందు వ్యర్థులైవి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులై. ఈ 3 మీరేం చూశారు? పౌలు గారి సువార్త విధానం చూసారా? ఎంత తీగ చెప్పాడు దైవజనుడు. దేవుడు అంటే నువ్వు ఓ చచ్చిపోక్కర్లేదు, నువ్వు ఇప్పుడు పరలోకం వెళ్ళి ఆయన్ని చూసి భూతత్వం పెట్టుకుని చీకట్లు ఎత్తికేసి పని అవదరా. ఆయన అదృశ్య శక్తి దైవత్వ లక్షణాలు సృష్టిని చూస్తే నీకు అర్థమైంది. ఆయన మహిమను సృష్టికి మార్చకండి, తప్పుది. సృష్టిని చూసి ఆయన అదృశ్య లక్షణాలు పట్టుకోండి. That is the way he approached Gentiles or heathen people to preach the gospel. Anya janulaku suvartha praktistunnappudu Paulu gari pandha vidhanam gamaninchara? Leni pore aviveka tarkalu vyardhamaina matlu kadayya. Mahima swaripiki devuni vallu chatushpada jantula rooparaniki marchesukunnaru adi kadu. Jantuvulu srushti bhagavat swaroopam kadu nanna. సృష్టిని చూస్తున్నప్పుడు ఆయన అదృశ్య లక్షణాలు కనబడతాయి. అంటే సృష్టిలో అంతర్లీనంగా అదృశ్యంగా నడయాడుతున్న సృష్టికర్త లక్షణములను పట్టుకోవాలి కానీ సృష్టిని పూజించకూడదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ గాస్పుల్. ఆయన చెప్పిన దాంట్లో ఫస్ట్ పాయింట్ అది. 2
సృష్టిని పూజించకూడదు. సృష్టిలో మనం చూడాలి, భగత్ స్వరూపం కాదు దేవుని లక్షణాలను గమనించుకోవాలా. ఓకేనా? అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 23, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు 28, మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. చాలు. ఇప్పుడు పౌలు గారు రెండో విధానం ఎలా చెప్తున్నాడు చూడండి తన జనులకి. ఒకటి, సృష్టిని పూజించకూడదు, సృష్టికర్తనే పూజించాలి, సృష్టిలో ఆయన లక్షణాలు చూడాలి మనం, ఆయన స్వభావాన్ని పట్టుకోవాలి అంతే అని చెప్పాడు. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాడు, అయ్యా మీ బలిపీఠాలు విగ్రహాల దగ్గర చూస్తున్నప్పుడు ఒక బలిపీఠం మీద తెలియబడని దేవునికి అని రాసింది. ఆ తెలియబడని దేవుడని మీరు రాసుకున్నారే, ఆ దేవుడు నాకు తెలిసాడు. మీరు ఒక బలిపీఠం కట్టారు, ఇది పలాన్ దేవుడిది, ఇది పలాన్ దేవుడిది, ఇది పలాన్ దేవుడిది అని చాలా బలిపీఠాలు, ఒక బలిపీఠం మీద మాత్రం తెలియబడని దేవుడిది అని రాసుకున్నారు. ఆ దేవుడు నాకు ఇప్పుడు తెలియబడ్డాడు అని చెప్పాడు. చెబుతూ కొన్ని మాటలు చెప్పి, ఇలాగని మీ కవీశ్వరులు కూడా కొందరు రాశారుగా అన్నాడు. అంటే వారి విశ్వాసములో నుండి, వారి గ్రంథములో నుంచి వారికి ప్రకటించాడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలలో ఒకసారి నేను దేవుని వాక్యానికి పిలువబడితే వాక్యం చెబుతూ, సాధారణంగా మరి మనం భారతీయులం కనుక భారతీయ విశ్వాసాల్లో ఉన్నవారు ఆ విశ్వాసంలోనే ఉండిపోతే నరకానికి వెళ్ళిపోతారు కనుక, అమెరికా వాళ్ళు అమెరికా విశ్వాసంలో, పాకిస్తాన్లో పాకిస్తాన్ విశ్వాసంలో, ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా విశ్వాసంలో, భారతీయులు భారతీయ విశ్వాసంలో, మొత్తం ఒకటే విశ్వాసం, వసుధైక కుటుంబం అందులోకి రావాలి కనుక ఇవన్నీ క్రోడీకరించి పోగేసి చెప్తూ ఉంటాను. నేను గత 15 సంవత్సరాలుగా నేను చేస్తున్న సువార్తల విధానం అదే. అయితే నా సువార్త సందేశానికి నియమించబడ్డ సభావేదిక మీద అధ్యక్షుడు ఒక గొప్ప దైవజనుడు, వేవేల కొలది జనం ఉన్నారు. ఆయన సభాధ్యక్షుడిగా ఉండి చాలా పెద్ద ఆయన నాకు అప్పగిస్తూ, కొంతమంది బైబిల్లో నుండి సువార్త చెప్పే దమ్ములేనోళ్ళు, చేతగానోళ్ళు, బైబిల్ అర్థం కానోళ్ళు, బైబిల్ వంట పట్టనోళ్ళు, ఆయా పుస్తకాల్లో నుంచి పట్టుకొచ్చి ఈ మ్యాటర్ ఆ మ్యాటర్ చెప్తుంటారు. చెప్పడానికి ఇందులోనే బోల్డ్ అంత ఉంది, చేత కాకపోతే సరి అని ఆ సభలో కూర్చున్న వేవేల మందికి జఫన్యా శాస్త్రి గారి గురించే ఈ చొరకల నేను అని అర్థమయ్యే అంత ఘాటుగా కటువుగా మాట్లాడి, ఇప్పుడు నేటి ముఖ్య ప్రసంగికులు జఫన్యా శాస్త్రి గారికి అప్పగిస్తున్నానని ఒకలాంటి విజయగర్వంతో కూర్చున్నాడు. అతనికి ఏంటంటే ఒక మనిషిని తిడితే, బాధ పెడితే, కొడితే అదొక తృప్తి లేదు, అన్న మరగదు. ఇప్పుడు డైజిన్ ట్యాబ్లెట్ వేసుకున్నా సరే తిన్న దొరకదు, నాలంటే ఒకటి తిట్టేస్తే అరుగుద్ది ఆ పూట, అదొక తృప్తి, అదొక రోగ లక్షణం. మరప్పుడు నేనేం చేయాలి? ఈ విషయములన్నీ కూడా ఒక 10 నిమిషాలలో సభలో కూర్చున్న క్రైస్తవులో తెలియపరిచి, ఇస్రాయేలులో నశించిన వారికి ఏం చెప్పాలి, అన్య జనంలో నశిస్తున్న వారికి ఏం చెప్పాలి, నీతిమంతులు అయ్యుండి రక్షింపట్ట దుర్లభంగా మారుతున్న బలహీనులకి ఏం చెప్పాలి, తప్పిపోయి విశ్వాసంలోంచి తండ్రి ఇంటికి దూరం అయిపోయి చెడిపోతున్న వారికి ఏం చెప్పాలి, అనే విషయాలన్నీ కూడా వివరించాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు తెలియజేయబడుతున్న సత్యం ఏమనగా, అన్యజనులకు సువార్త ప్రకటించినప్పుడు పౌలు ఏం ప్రకటించాడండి, సృష్టిలో దేవుణ్ణి చూడటం కాదు, దేవుని లక్షణాలు చూడండి, సృష్టిని పూజించకండి. రెండు, మీ విశ్వాసములో నుంచే, మీ గ్రంథములో నుంచే ఈ విషయాలు ఉన్నాయి అని చెప్పాడు. మూడవ మాట, పౌలు కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 1:18 సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. పౌలు గారు ప్రధానంగా చెప్పినది ఏంటంటే సిలువ సువార్త,
సిలువ, యేసయ్య సిలువ కష్టం దాని కారణం, ఆ శ్రమ, ఆ బాధ వచ్చిన ఫలితం. అంటే గాస్పల్ ఎప్పుడు కూడా క్రాస్ సెంటర్డ్గా ఉండాలి, సిలువ కేంద్రంగా ఉండాలి సువార్త. ఎందుకంటే విశ్వ మానవులందరి పాపాన్ని భుజాన వేసుకుంది సిలువ మీదే. అఖిల జనాభాలి పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగింది సిలువ దగ్గరే. మానవుల పాపాలకి కారణం సిలువే, క్షమించాలి అంటే దా పాపాల ఫలితం సిలువే, పాపాలు క్షమాపణ కూడా సిలువే. మీకు అర్థమైందండి? పౌలు గారు సిలువను గురించి, సిలువ మీద ఏం జరిగింది, సిలువ మీద ఏమి శిక్షించబడింది, సిలువ మీద ఏమి చెరిపేయబడింది, సిలువ మీద ఏది మేకలు కొట్టబడింది, సిలువ మీద ఏది ముగించబడింది, సిలువ మీద ఏది ప్రారంభించబడింది, సిలువ దగ్గర ఏది లభ్యమవుతుంది, సిలువను గురించిన వార్త. అన్ని జనులకి ఏం చెప్పాలి సువార్త? సృష్టిని కాదు సృష్టికర్తను పూజించాలి. ఆ విషయాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి? వారి విశ్వాసంలోంచి, వారి గ్రంథాల్లో నుంచి చేయవచ్చు. ఈ క్రమంలో మనం యేసుప్రభు గురించి ఏం చెప్పాలి? సిలువను గురించిన వార్త, సిలువ శ్రమ, సిలువ ప్రేమ, సిలువ త్యాగం, సిలువ కార్యం, ఇది మనం చెప్పాల్సింది. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, నెక్స్ట్ పౌలు గారు ఇంకెట్లా చెప్పాడు? నెక్స్ట్ మాట అపోస్తల కార్యములు 14:22. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మన దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు. కనుక మీరు మారారు, ఈ సిలువను నమ్ముకున్నారు, సిలువ సువార్తను అంగీకరించారు, సిలువబడి క్రీస్తును చేర్చుకున్నారు, మంచిదే, కానీ ఆయన దారిలో నడవాలంటే మాత్రం సుఖం ఉండదు ప్రయాణానికి. విన్నారా? మనం అనేక శ్రమలు అనుభవిస్తేనే కానీ అక్కడ దాకా వెళ్ళాం. తేల్చేశాడు, కొండబద్దలు కొట్టాడు. పౌలు గారు చెప్పుకొస్తున్న క్రమం చూసారా? ఈ సిలువను గారి చేరగలిగితే మీ శ్రమలు మాయమైపోతాయి, ఈ సిలువ రక్తాన్ని ఆశ్రయిస్తే మీకు ఇక సంపదే, సిలువ గాయాలు ఆశ్రయిస్తే ఇక మీకు ఆరోగ్యం. ఎలా చెప్పుకుంటూ వెళ్ళలేదండి, సిలువనే హైలైట్ చేశాడు. సిలువ ఫలాలను ఎంకరేజ్ చేయకుండా సిలువ దారిలో రావడమే ఎంకరేజ్ చేశాడు. ఏం చెప్తున్నాడు పౌలు గారు? మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అనేక శ్రమలు అనుభవిస్తే తప్ప ఇంకొక మార్గం లేదు. అలాగని డీలా పడిపోకుండా వెంటనే కౌంటర్కి ఏం చెప్పాడు మళ్ళీ? Romans 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని. ఈ ఎన్నో శ్రమలు పడాలి ఈ దారిలో, కానీ ఈ శ్రమలు కానీ తట్టుకుంటే కోపం మహిమ మీదకి వచ్చేస్తుంది. ఆ మహిమతో పోల్చుకుంటే ఈ శ్రమలు లెక్కేం కాదరా బాబు అని చెప్పాడు. శ్రమలు రావని చెప్పాడండి? నేను ప్రార్థన చేస్తే శ్రమలు పోతాయి అని చెప్పాడండి? ఏం చెప్పాడండి? శ్రమలు తట్టుకోండిరా బాబు, గొప్ప మహిమతుందని చెప్పాడు. చెప్పిందే సిలువ సువార్త అభివృద్ధి సువార్త కాదు, చెప్పిందే సిలువ సువార్త ఆశీర్వాద సువార్త కాదు, చెప్పిందే సిలువ సువార్త అద్భుతాల సువార్త కాదు. ఈ సువార్తలను మీ దేవుని దానిలో కొరిస్తే మీకు వచ్చే శ్రమలు దీవెనలు కాదు, శ్రమలు. ఆ శ్రమలు తట్టుకుంటే ఈ శ్రమలకి కోట్ల రెట్లు ఎక్కువ మహిమ రాబోతుంది. ఆ పొందబోయే మహిమతో పోల్చుకుంటే పెద్ద లెక్కేం కాదు. అంటే ఏం చెప్తా వచ్చాడు? ఈ దారి సిలువ దారే, ఇందులో శ్రమలు వస్తాయి, కానీ తట్టుకుంటేనే మహిమ వస్తుంది. మసిపూసి మారేడికాయ చేసి ఏదో రకంగా కలిపేసుకొని నువ్వు కలిపేసుకోవటం కాదు కదా. తర్వాత సర్లేండి బాబు, వచ్చుకున్నాం ఇక మరి మేము ఎలా రక్షణ పొందాలి చెప్పండి. ఎలా పొందాలి రక్షణ? రక్షణ క్రమం ఎలా చెప్పాడు ఆయన? టపటపటపట 7 మాటలు చెప్తాను, రాసుకోండి. పుట్ట 7 చదివితే మా ఊరు రాకడొచ్చేది పుట్టమే పోతా. చాలా స్పీడ్గా చెప్తాను, మనసులో పెట్టుకోండి. రక్షణ క్రమం ఎలా చెప్పాడు? అపోస్తలు 16:31 మీరు యేసునందు విశ్వాసం ఉంచితే రక్షణ పొందుతారని చెప్పాడు. మీ విశ్వాసం క్రియల మీద, మీ విశ్వాసం డబ్బాల మీద, మీ విశ్వాసం
చాపల మీద విశ్వాసం, మట్టి మీద విశ్వాసం, ఎందుకులే అట్ల మీద కాదు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితేన రక్షణ. నూనె సీసా మీద కాదు, తెచ్చుకున్న మట్టి మీద కాదు, వేసుకున్న చాప మీద కాదు, కొనుక్కొచ్చుకున్న గుడ్డ మొక్క మీద కాదు, యేసునందు విశ్వాసం ఉంచితేన రక్షణ. రెండో పాయింట్ ఏం చెప్పాడు? రోమ 10:9 ఆ విశ్వాసం నోటితో ఒప్పుకుంటేనే కానీ లోపల లోపల ఫీల్ అయిపోతే ఉండదు, ఉండదు. నువ్వు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి, లేక రక్షణ ఉండదు. 3 Corinthians 7:10 పాపాల విషయంలో నీకు పశ్చాత్తాపం, లోతైన పశ్చాత్తాపం, కన్నీరు, దుఃఖం, బాధ, వేదన రావాలి, ప్రేతమైన పశ్చాత్తాపం రావాలి. అప్పుడు 4 ఏం చెప్పాడు? రోమపత్రిక 10:13 అప్పుడు యేసునామంలో ప్రార్థన చేయాలి. నువ్వెంత పశ్చాత్తాపడిన ప్రార్థన చేయకపోతే వర్క్ అవదు. 5 ఏం చెప్పాడు? రోమ 6:4-5 నీటి బాప్తిస్మాన్ని పొందాలి, నీళ్ళలో ముంచి తేల్చబడిన బాప్తిస్మాన్ని పొందాలి. అప్పుడు 6 మాట ఏం చెప్పాడు? హెబ్రీ 10:24-25 సమాజం కూడుకుంటూ మానకూడదు అని చెప్పాడు. 7 ఏం చెప్పాడు? హెబ్రీ 2:1 ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేరు దేవుడు తీర్పున్నాడు. ఇది రక్షణ క్రమం పౌలు గారు చెప్పింది 7 సృష్టిలో ఆయన లక్షణాలు గమనించండి. సృష్టికర్తను చతుష్పాద జంతువులకు మార్చకండి. 2 మీ విశ్వాసాల్లో నుంచే, వారి గ్రంథాల్లోంచి ప్రకటించాడు. 3 అభివృద్ధి సువార్త, అద్భుతాల సువార్త, స్వస్థ సువార్త, ఆశీర్వాదాల సువార్త కాకుండా సిలువ సువార్త చెప్పాడు. 4 ఈ దారిలో శ్రమలు పడితే తప్ప మహిమ రాదు, పరలోకం చేరం. అయితే పరలోకం దొరికే మహిమ ముందు ఈ శ్రమలు పెద్ద లెక్కేం కాదు, కాబట్టి తట్టుకోండి అన్నాడు. ఆ తర్వాత రక్షణ ఎలా పొందాలో 7 చెప్పాడు. ఇప్పుడు 6 చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటి? పొందేశాం, వచ్చేసాం ఈ దారిలోకి. ఎలాగ? గలతీ 4:8-11 గలతీ 4:8-11 ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక, బలహీనమైన నిష్ప్రయోజనమైన మూల పాఠంలో తట్టు మరలా తిరుగునేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఇదివరకు ఎందులో ఉన్నారో మళ్ళీ ఇంకా అందులో ఉంటే సుఖం ఏంటరా? యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత దేవుని ఎరిగారు, దేవుని చేత ఎరగబడ్డారు, మునుపటి వల్లే మరలా బలహీనమైన వాటికి దాసులు అవుతున్నారేంటి? ఏంటండి అవి? దినములు, మాసములు, కాలములు, ఉత్సవ కాలాలు ఇవన్నీ పాటిస్తున్నారా బాబు? మీ గురించి పడ్డ ప్రయాసం వ్యర్థమైపోద్దని భయం వేస్తున్నారా అన్నాడు. అమ్మయ్య మొత్తానికి పొందేసేమండి బాప్తిజం? అవదు, బాప్తిజం పొందేవు మంచిదే. ఏం చేయాలి ఇప్పుడు? దేవుని ఎరుగనప్పుడు వేటికి దాసులు అయ్యున్నారో వాటికి దాసులు అవ్వకూడదు. ఇంకా దినములు, మాసాలు, ఉత్సవ కాలాలు, పండగలు, మంగళవారం, లక్ష్మీవారాలు, శుక్రవారాలు, ఆషాఢాలు, మరి మరి మా నాన్నగారు పోయి ఇంకా సంవత్సరం అవ్వలేదు కదండి అని చేతనండి, వద్దండి. అర్థమైందండి? ఇవన్నీ లేవు. మన ప్రతి విధమైన కీడు సిలువలో పోయింది. సకల ఆశీర్వాదాలు సిలువతో ప్రారంభమయ్యాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దినములు, మాసములు, కాలములు, ఉత్సవ కాలాలు, ఆచారాలు, నిర్జీవ క్రియలు, మూల పాఠాలు వదిలేయి. ఇక చివరిది 7 తెస్సలోనికి పౌలు రాసినటువంటి 4:17 ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము, వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు. ఏమండి? సజీవులమై నిలిచి ఉండు మనము, బోర మోగిదట గెలిపోతామని చెప్తున్నాడు పౌలు గారు. రాకడ వచ్చినప్పుడు పరిశుద్ధులు ఎత్తబడతారు, రాకడైతే సిద్ధపడినవారు ఎత్తబడతారు. అది రా కాలంలో జరుగుద్దో, మరి ఎప్పుడు జరుగుద్దో అలా చెప్పలేదు. ఏం చెప్పారంటే, బోర మోగుద్ది, ఫస్ట్ ప్రభువును నిర్దించి వెళ్తారు, నెక్స్ట్ మనం వెళ్ళిపోతాం. మనం సజీవం ఉన్నాం కదా, మనం వెళ్ళిపోతాం. అంటే ఏం చెప్పేవాడు సంఘానికి?
మన దినములలోనే రాకడ రాబోతుంది, ఇప్పుడే రాకడ వచ్చేస్తుంది. నేను కూడా ఇప్పుడు బోర మోగితే మనందరం కలిసి సంగమం తేలిపోతాం. అంటే ఈ దినములో నేడే రాకడ వస్తున్నట్లుగా పౌలు గారు చెప్పేవారు. పాపం రాకడ మీద పెద్ద అవగాహన లేని అమాయకుడు కదండి, అందుకు చెప్పాడండి. ఆలోచించి మాట్లాడాలి. రాకడ విషయంలో ఎప్పుడూ సిద్ధపాటే, ఏమరపాటు తగదు. ఎత్తబడేవారిలో బోర మోగితే కొరిపోబడేవారిలో నేను కూడా ఉన్నానని తన దినములలోనే రాకడ వస్తున్నట్లుగా బోధించాడు. పేతురుగారి సువార్త రాకడతో ముడి పెట్టబడే ఉంది, పౌలు గారి సువార్త రాకడతోనే ఉంది. ఈ రెండు విషయాలు అటోకేడి ఇటోకేడి చెప్పాను మీకు నేను, క్రోడీకరించి ఓ పేపర్ మీద రాసుకొని స్టడీ చేసి. ఇదంతా ఏంటి సార్? మేము మీకు ప్రకటించిన సువార్త, అనగా అపోస్తలులు బోధించిన సువార్త. సో ఎవరు ప్రపంచ ప్రసిద్ధి కాంచిన ఏ దైవజనులు చెప్పినా ఈ పద్ధతిలోనే, ఈ విధానంలోనే ఈ అంశాలు చెప్పాలి. ఇది అపోస్తలుల సువార్త. అపోస్తలుల్లో సేవలు అద్భుతాలు జరగలేదండి, కార్యాలు జరగలేదండి, స్వస్థతలు జరగలేదు, మృతులు లేచారు కదండి. కానీ ఎప్పుడు ఒక్క అద్భుతం గురించి, స్వస్థత గురించి సువార్త ప్రకటించలేదు. ప్రభువు నమ్ముకుంటే ఈ కార్యం జరుగుద్దని భరోసా ఇవ్వలేదు. యేసు ప్రభు కూడా అద్భుతాలు చేశాడు, అద్భుతాల గురించి ప్రసంగించలేదు. అపోస్తలు కూడా అద్భుతాలు చేశారు, అద్భుతాల గురించి ప్రసంగించలేదు. అద్భుతాలు జరుగుతాయనే వాగ్దానం ఇవ్వలేదు, భరోసా ఇవ్వలేదు, ధైర్యం చెప్పలేదు. లోకములో మీకు శ్రమ కలుగును ధైర్యం తెచ్చుకుంటున్నాను తప్ప శ్రమలు రాకుండా నేను చూసుకుంటానని చెప్పలేదు ప్రభు. శ్రమలు అనుభవిస్తే తప్ప దేవుని రాజ్యం లేదని పౌలు గారు చెప్పేశారు. కాబట్టి ఈరోజు కొంత సుదీర్ఘంగా ఉన్నా భరించండి, ఓపిక పట్టి ధ్యానించండి, పలుమార్లు చదివి వినండి, మంచిగా నోట్స్ రాసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఇది అపోస్తలులు సువార్త ప్రకటించిన విధానము. ఈ సువార్తకు విరోధంగా ఎవడు చెప్పినా, వాడు పరలోకమును దిగి వచ్చిన దేవదూత అయినా సరే, మరలా మేము చెప్పినా శాపగ్రస్తులమే అని పౌలయ్య గారు కరాఖండగా చెప్పారు. కనుక వినువారు కానీ చెప్పువారు కానీ నేను కానీ ఎవడు కానీ దీనికంటే భిన్నమైన సువార్త చెప్పడానికి వీలు లేదు. దానికి భిన్నంగా ఎవడు చెప్పినా, నేను చెప్పినా ఖండించండి, విమర్శించండి, తూర్పారబట్టండి, నిలదీయండి, నిగ్గు తేల్చండి. ఏదో విమర్శించాలి కదా టెన్షన్ పడకండి. దేవుడు మన దీవించను గాక. ప్రేమ గల మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తాన్ని చేత పట్టుకుని కృపాసనించి ప్రార్థిస్తున్నాను. అపోస్తలుల సువార్త ఏమిటో వారు ఏం ప్రకటించారో క్లుప్తంగా, సంక్షేపంగా, సంగ్రహంగా చూడడానికి మాకు ఇచ్చిన సహాయం కొరకు వందనాలు. లోతైన పరిశీలన అవగాహన కలిగిన వారమై అపోస్తలుల సువార్తనే మేము కూడా ప్రకటించి మీ రాకడకు అనేకులను సిద్ధపరిచే సౌభాగ్యానికి పెంచమని యేసయ్య పేరట ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మని సహ మనకు, సంఘాలకు, సకల పరిశుద్ధులకు ఈ ఆది అపోస్తల సువార్తనే ప్రకటించుటకు, ఆత్మలు రక్షించుటకు తోడై సహాయపడి సఫలీకృతులుగా చేయునుగాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామములో మనందరికీ సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.